భారత్ ఆస్ట్రేలియాల మధ్య 3 వన్డేల సిరీస్లో చివరిదైన 3వ వన్డే శుక్రవారం ప్రారంభమైంది. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ వన్డేలో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. అయితే భారత్ తుది జట్టులో 3 మార్పులు చోటు చేసుకున్నాయి. 2 వన్డేలో ధారాళంగా పరుగులిచ్చిన హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పై వేటుపడగా అతని స్థానంలో ఆల్రౌండర్ విజయ్ శంకర్ కి అవకాశం దక్కింది. తొలి 2 వన్డేల్లోనూ నిరాశపరిచిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంబటి రాయుడు స్థానంలో కేదార్ జాదవ్, మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్థానంలో చాహల్ కి ఛాన్స్ లభించింది. ఇప్పటికే భారత్ తరపున టీ20లో ఆడిన విజయ్ శంకర్ ఈ మ్యాచ్తో వన్డేలోకి అంతర్జాతీయ అరంగేట్రం చేస్తున్నారు. 3 వన్డేల సిరీస్ 1-1తో సమం కాగా 3వ వన్డేలో గెలిచిన జట్టు సిరీస్ విజేతగా నిలుస్తుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో కోహ్లీ సేన ఉంది. మరోవైపు వన్డే సిరీస్నైనా నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని ఆతిథ్య ఆస్ట్రేలియా ఆరాటపడుతోంది. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్ ను 1-1తో సమం చేసిన కోహ్లీ సేన 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను 2-1తో చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే.